దానిలో ఇన్ని రోజులు మీరు కష్టానికి ఫలితంగా ఒక 60 వేల రూపాయలు చేతిలో పెడతామో ఇంట్లో కూర్చోండి అని చెప్పేసి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిందో దయచేసి గమనించాలి. 60 దాదాపు 30 సంవత్సరాల నుండి 125 రూపాయల నుండి పనిచేస్తున్నటువంటి టీచరు ఈరోజు 10,500 రూపాయల జీతం వచ్చిన తర్వాత ఒక 60 వేల రూపాయలు ఇచ్చేసేసి అమ్మా నువ్వు ఇక తగదు ఇంట్లో కూర్చో అని చెప్పేసి అన్నానంటే ఇది ఎంతవరకు న్యాయము? కనీసము మరి అందులో జీతంలో సగము పెన్షన్ అయినా కానీ ఇస్తున్నారా అని అంటే మరి అది లేదు. పెన్షన్ ఉండి విచ్చేసేసి మాకు ఇప్పటికైనా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించేసేసి మా యొక్క న్యాయమైనటువంటి డిమాండ్స్ను చెల్లించాలని చెప్పేసి అనేసేసి కలెక్టర్ గారిని కోరుచూ ఉన్నాము.